ఇప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న కుటుంబంలో ఎవరున్నా అంటే సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం, ఎవరైనా ఆకర్షితులు అవుతారు. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇంకా మేము కూడా అదే అవుతాం అనుకుంటారు. మీ పిల్లలు మీ నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎవరైనా ఇటు వచ్చారా, ఎలా జరిగింది? నాకు ఇద్దరు మగ పిల్లలమ్మ. మాది వంశపారంపర్యంగా మేము ఆ ఊరినే నమ్ముకుంటూ ఆ ఊళ్ళోనే ఉంటున్నాం. ఆ ఊళ్ళో ఏంటంటే రైతులు అమ్మకాలు కొనుగోళ్ళు ఎక్కువ, అంటే పొలాలు అమ్మటం కొనటం. మొదటి నుంచి మా వృత్తి అదే, సర్వే చేయటం, డాక్యుమెంటేషన్ రాయటం నేను చేసేవాడిని. తర్వాత అది మా పెద్దబ్బాయి తీసుకున్నాడు, అచ్చం దాని మీదే ఉండిపోయాడు. మా చిన్నబ్బాయి ఏమైపోయిందంటే ఇంటర్ అయిపోయిన తర్వాత నా దగ్గర నాతో నా నాటికలో చేస్తూ ఒక నాటికలో ఒక పాత్ర కావాల్సి వచ్చింది నాకు. ఒక అబ్బాయిని తెచ్చి పెడితే ఇట్లా చేయెత్తేటప్పటికి అబ్బాయి ఏడ్ చేస్తున్నాడు, ఎల్లుండి ప్రదర్శన ఇవ్వాలి, వేరే గతి లేదు. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని చేయించండి అని ఈవిడ సలహా ఇచ్చారు ఆవిడే. సరే అని చెప్పి తీసుకొస్తే చేశాడు. హీ కెన్ గెట్ ఉత్తమ బాల్ అన్నట్టుడు నియర్లీ ఒక 40 ప్రైజుల దాకా పొంది ఉంటాడు. ప్రోహిబిట్ అని ఒక నాటిక ఆడేవాడిని, అందులో చేశాడు. ఇక అలా కంటిన్యూ నాతో అవుతూ నా రిహార్సల్ కండక్ట్ చేయటం, తర్వాత మా హీరోయిన్ రావాలన్నా పోవాలన్నా బస్సు ఎక్కించడం, తీసుకురావటం, మళ్ళీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చూడటం, తర్వాత సెట్ సర్దుకోవటం, ఇదంతా మా మిస్సెస్ అబ్బాయే చేస్తారు. నా సంస్థ తరఫున జాబ్కి వెళ్ళిపోయేవాడిని. ఇక తర్వాత ఏమైంది, అట్లా 2008 దాకా మేము ఆడుతూనే వచ్చాం. వాడు ఒక పాత్ర, నేను మిగతా మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చేస్తూ వచ్చాం. 2008లో ఇతని యొక్క ఇది చూశాను నేను, బాగా డైరెక్షన్ మీద బాగా ఉత్సాహంగా మధ్య మధ్యలో తప్పులు చెప్తూ ఉండేవాడు. మీరు అక్కడ తప్పు చేస్తున్నారు, ఇందాక ఎట్లా చేశారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చెప్తూ ఉంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక అక్కడి నుంచి బాధ్యతలు అతనికే అప్పచెప్పేశాను సంస్థ. నేను ఇప్పుడు మా సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అనేది పెట్టి 31 సంవత్సరాలు. 2008లో అతనికి అప్పచెప్పాను. 2008 నుంచి మా సంస్థ నిర్వాహకుడిగా ఉంటూ అతను రాసుకున్నటువంటి నాటికలు ఆడిచ్చాడు, ఇతరుల చేత రాయించినవి ఆడిచ్చాడు. సార్, అలాగే మీ అబ్బాయి ఇదే ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి ఏమన్నారు, ఏదైనా డిస్కషన్ జరిగిందా మీ మధ్య? డిస్కషన్ అంటే అప్రిషియేట్ చేశారు, బాగా బాగుంది నాన్నగారి సినిమా. ఎందుకంటే ప్రివ్యూ వేసినప్పుడు ఆ అమ్మాయి సులభి ప్రభావతి గారు, నేను, మా చిన్నబ్బాయి, మా మనవరాలు ఉంది అప్పుడు, వాడి కూతురు, నలుగురు వెళ్ళాం. మన రామానాయుడు గారి స్టూడియోలో వేశారు. చూడంగానే అదే అన్నారు, ఈ సినిమా చాలా బాగా తీశారండి, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ క్యారెక్టర్ని మాత్రం చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు లైఫ్లో అన్నారు. మీ పిల్లల పేర్లు ఒకసారి మాకు చెప్తారా? మా పెద్దబ్బాయి పేరు ఉదయమ్మ, చిన్నబ్బాయి పేరు విజయ్. ఎందుకంటే అంటే పేర్లు పెట్టడం ఎక్కువే పెట్టాం, కానీ నాకు కొంచెం మా గోపరాజు బోరా గారు, రామచంద్రరావు గారు, గోపరాజు జి సమరం గారు, వీళ్ళంతా మా యాన్సిస్టర్స్ అంటే మా పెద్దలు, వాళ్ళు కూడా వన్స్ కొలకలూరు నేటివ్. అలాగే రేపు నా పిల్లలు కూడా కొంచెం ఈ దేవుళ్ళ పేర్లు ఏమన్నా పెడితే మళ్ళీ మార్చుకుంటారేమో అన్న దీంతో వాళ్ళు ఒకవేళ మార్చుకున్నా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా గోపరాజు ఉదయం, గోపరాజు విజయం అని పెట్టుకుంటారని ఉదయ్ విజయ్ అని పెట్టి. ఓకే, భవిష్యత్తులో షార్ట్కట్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా. షార్ట్కట్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా. ఓకే, మీ భార్య గురించి మాట్లాడదామండి. నిజానికి చాలామంది నా రంగస్థల నటులకి ఈ నాటకాలు ఎందుకు వచ్చినాయి అనే భార్యలు వింటూ ఉంటాం. బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, మీరు జాబ్కి వెళ్తే చూసుకోవడం కానివ్వండి, మీ భార్య హెల్ప్ చాలా ఉందని అర్థమవుతుంది. ఒక్కసారి ఆవిడ పేరు, ఆవిడ మన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాకి వినోద్ గారు, భవ్య క్రియేషన్స్ వాళ్ళు ఎట్లా బ్యాక్ బోనో, మా నట జీవితం మొత్తానికి మా ఎంటైర్ మా ఫ్యామిలీకి మా ఆవిడే కారణం. వాస్తవంగా ఇట్స్ గ్రేట్. తను కూడా జాబ్ చేసేదని విన్నాం మేము. ఇవి ఎలా మేనేజ్ చేసుకునేవారు మీరు కానివ్వండి? ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాకి వినోద్ గారు ఎంత కృషి చేసి, భవ్య క్రియేషన్స్ వాళ్ళు ఎంత ప్రోత్సాహమిస్తాయని సినిమా ఎంత క్లిక్ అయిందో, ఇవాళ వరకు మా నట జీవితానికి, మా నట ప్రస్థానానికి నా కుటుంబ సభ్యులు అంటే మా అమ్మగారు, మా అక్కయ్య చెల్లెళ్ళు అంత సగం కారణమైతే, మిగతా అంతా మా ఆవిడేనండి. నా పెళ్ళైన దగ్గర నుంచి, నేను పెళ్ళైనప్పుడే చెప్పాను, నాకు మొట్టమొదటగా మా అమ్మ, మా ఆడపిల్లలు మొదట, తర్వాత నాకు నాటకం, మూడు నువ్వు ప్రాణం, ఇంతే తప్ప నాకు రెండోది ఉండదు, దీనికి డీవియేషన్ ఉండకూడదు అని. అట్లాగే మాకు 5 ఆడపిల్లలు, 5 ఆడపిల్లల్ని రాకపోకలు కానీ మంచి చెడులు కానీ మాకున్నంతలో
ఓ బొట్టు పెట్టాలన్నా ఓ జాకెట్ కూడా పెట్టాలన్నా చీర పెట్టలేకపోవచ్చు, జాకెట్ కూడా పెట్టాలన్నా వదినగారులను ఆవిడ గౌరవించుకోవటం కానీ వాళ్ళ అభిమాన పట్టం కానీ అప్పటి నుంచి ఇప్పటికి 46 సంవత్సరాలు తను వచ్చి ఇప్పటికీ తను అలాగే ఉంది వాళ్ళతో 5 ఆడపిల్లలతో. అట్లాగే మా నాటకాలకు వచ్చేటప్పటికి మీకు చెప్పాలంటే తను చేసినటువంటి సేవ ఎనలేని సేవ చేసింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక నాటకం రిహార్సల్ చేస్తున్నామంటే ఒక 5-6 వస్తారు, 5-6 వండాలి పెట్టాలి కడుక్కోవాలి. అందులో మా ఇద్దరికి ఏంటంటే 46 ఏళ్ళ నుంచి మాకు ఎవరు సర్వెంట్స్ లేరు. ఇంట్లో గిన్నెలు తోమటానికి ఉండరు, ఇల్లు ఊడవటానికి ఉండరు, బట్టలు ఉతకటానికి ఉండరు. అవసరమైతే నేను వర్క్ చేస్తాను తప్ప తనే చేసుకుంటాను మోస్ట్ ప్రాబబ్లీ. అట్లాగే మా పిల్లలకి ఇప్పుడు పెద్దవాడికి కావాల్సింది పెద్దవాడికి ఏర్పాటు చూడాలి, చిన్నవాడికి కావాల్సింది చిన్నవాడికి ఏర్పాటు చూడాలి. వీటన్నిటికన్నా కూడా తను ఎక్కువ ఫేస్ చేసింది, నేను ఫేస్ చేసింది కూడా మా అన్నయ్య గారు హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ మతిస్థిరం కోల్పోయాడు 1968. 68 నుంచి మా దగ్గరే మా పోషణలోనే ఉన్నారు. ఆయనకి వివాహం కాల 53 సంవత్సరాల నుంచి. తిను పెళ్ళయి వచ్చిన తర్వాత ఆయనకి అన్ని రకాల సర్వీసెస్ చేయాల్సి వచ్చేది. మా అమ్మగారు చేసేది, మా అమ్మగారు చేయలేని పోటు ఉండేది. ఆయన ఇక్కడే పాడు చేస్తారు గబక్కన రూమ్ని కానీ బయట ఫ్లోర్ని కానీ, మరి ఎత్తేసేయాలి, వాష్ చేయాలి, ఆయన్ని స్నానం చేయించాలి. ఒక్కోసారి ఆయన బట్టల్లోనే చేసేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. తనట మిజరబుల్ సర్వీస్ చేసింది మా అమ్మగారితో పాటు. తను చేసింది కాక నా పిల్లలకి, మా పెద్ద అబ్బాయికి 2003 పెళ్లి చేసాం, చిన్న అబ్బాయికి 2006 పెళ్లి చేసాం. ఆ తర్వాత తను ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ అసలు ఎందుకున్నాను మల్కాజ్గిరి అంటే ఇక్కడి నుంచి నాకు తెనాలి వెళ్ళడానికి ట్రైన్ ఉండేది. మసప్టాక్ నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్ చాలాసార్లు మిస్ అయిపోయింది ట్రాఫిక్లో అందుకోలేక. ఇక్కడి నుంచి ఏంటంటే రోజు మాకు తెనాలికి ట్రైన్ ఉంటుంది, ఈజీగా వెళ్తాం, తెల్లారేటప్పుడే దిగుతాం. పిల్లల పరిస్థితి ఏంటో ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకొని ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే మాట్లాడి చేయాల్సింది ఉంటే చూసి తిని వచ్చేసేసేది, లేదా నేను వెళ్ళి వచ్చేసేసేవాడు. అందుకనే ఎక్కువ మల్కాజ్గిరిలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మా పిల్లలిద్దరికి పెళ్లి చేశాక మరి తనకి ఇక్కడే ఉండిపోతే మా కోడళ్ళిద్దరు ఇప్పటికి కూడా పెద్ద కోడళ్ళు చిన్న కోడళ్ళు కూడా మా అన్నయ్య గారికి ఫుల్ సర్వీస్ చేస్తున్నారు. అది ఆ పిల్లలకి, ఆ పిల్లల్ని మా నాకు ఇచ్చిన వరం అది భగవంతుడు అంతే, మా పిల్లలకు కానీ నాకు కానీ. అట్లా నాటకాలకు కూడా ఇప్పుడు నేను సపోజ్ ఈటీవీ షూటింగ్కి వెళ్ళి లేదు ఇంకో జీటీవీ షూటింగ్కి వెళ్ళి రేపు పొద్దున్న నాటకం వాళ్ళని గబక్కను 1 గంట ముందు వదిలిపెట్టమంటే పాపం వాళ్ళు వదిలిపెడితే నేను పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చేవాడిని. ఎన్నింటికి మనకి 10:55 సింహపురి స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి 10:30 అయ్యేది. అందుకని ఇంటికి వచ్చేవాడిని కాదు, తిని ఇటు నుంచి వచ్చి నా బ్యాగులో నాకు కావాల్సిన కాస్ట్యూమ్స్, నాకు కావాల్సింది రాత్రికి ఆ నైట్ మరి నేను తినాలిగా ఏదో 2 రొట్టెలు ఇచ్చి నన్ను పంపించి తన ఆటోలో ఇంటికి వచ్చేది. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ దానికి వెలకట్టలేని చెప్పలేను నేను అది, ఎందుకంటే చెప్పుకునేది కూడా కాదు వాస్తవంగా. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. మేము ఇవాళ నా కొడుకైనా నేనైనా మేము నిలబడ్డాము అంటే తను బ్యాక్ బాన్ అన్నిటికీ. సార్ ఆవిడ పేరు చెప్తారా? విశాల మా శ్రీమతి. నమస్కారం అమ్మ. లీలా అన్నపూర్ణ విశాలక్ష్మి. అమ్మ మీ గురించి చెప్తున్నారు మీ రమణ గారు, మా కొండలరావు గారు. ఒక్కసారి మా ప్రేక్షకులతో పాటు మాకు కూడా మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే మేము రిక్వెస్ట్ చేసి మరీ పిలిచాము. అన్నపూర్ణ పేరు సార్థకం చేసుకుంటున్నారు ఆవిడ వచ్చిన వారందరికీ పెడుతూ. ఆవిడ జాబ్ కూడా చేసేవారు అని విన్నాము. జాబ్ కూడా చేశారంటే ఇక్కడ మా బావమరిది బిహెచ్ఎస్ సూర్యనారాయణ అని ఉండేవాడు, అంటే మాకు వరుసకి. అతను సన్ఫార్మాలో మంచి పోస్ట్లో ఉన్నాడు. ఉన్నప్పుడు సన్ఫార్మాలో అకౌంటెంట్గా ఇప్పించాడు ఈవిడికి. ఇక్కడ మన హీరో హోండా షోరూమ్ ఉంటుంది థర్డ్ బండ్ అక్కడ, ఇక్కడి నుంచి తను సర్వీస్ చేసి అక్కడికి వెళ్ళి ఏది ఇంట్లో వంటంతా చేసి పెట్టేసేసి తను వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం 5 వచ్చి వర్క్ అంతా చూసుకున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.